అక్రమ లేఅవుట్ లపై సర్కార్ ఉక్కుపాదం మోపుతుందని, ఇలాంటి వాటి వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ట్రైనీ కలెక్టర్ అశ్విని వాకాడే అన్నారు. కొల్చారం గ్రామ పంచాయతీలోని ట్రైనీ కలెక్టర్ సందర్శించారు. అనంతరం గ్రామంలో పర్యటించి పల్లె ప్రగతిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. పల్లె ప్రకృతి వనం, డంప్ యార్డ్, వైకుంఠ ధామాలతో పాటు నూతనంగా మంజూరైన బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని సందర్శించారు. కొల్చారం ఎస్సీ కాలనీ నుంచి బీటీ రోడ్డు వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కాలనీ వాసులు ట్రైనీ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రోడ్డు సౌకర్యం సరిగ్గా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. రోడ్డు పూర్తిగా కంకరగా తేలి బురదమయంగా మారిందని దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ట్రైనీ కలెక్టర్ మండలంలో అక్రమ లేఅవుట్లు ఎక్కడ ఉన్నాయని ఆరా తీశారు. రెండు చోట్ల అక్రమ లేఅవుట్లు ఉన్నాయని, వాటికి సంబంధించిన పూర్తి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రశేఖరరావు, సర్పంచ్ కరెంటు ఉమారాజగౌడ్, ఉప సర్పంచ్ చెన్నయ్య, ఏపీఓ మహిపాల్ రెడ్డి, కారోబార్ వడ్ల ప్రభాకర్, ఆర్ఎస్ శ్రీహరి, పంచాయతీ వార్డు సభ్యులు ఉన్నారు. శివ